మచిలీపట్నం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వెలుగు మెప్మా సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముందుగా వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమైన మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా నేడు అందజేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాలను గెలిచిన 15 నెలల్లోనే 90% పూర్తి చేయడం అన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే సాధ్యమైందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలోని కలిపి మొదట విడతలో మొత్తం 5,190 డ్వాక్రా సంఘాలుండగా 57,484 మంది లబ్ధిదారులకు 39,28,54,905 రూపాయలు వారి రుణ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ 15 నెలల్లో ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో సంక్షేమ పథకాల రూపంలో సుమారు 400 కోట్లు ఇచ్చామన్నారు. అనంతరం మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతకాల వరుణ్, రౌరల అధ్యక్షులు సూర్ల సత్యనారాయణ, సూర్ల గిరిబాబు, అరుగోళ్ల రాజుబాబు, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఎంపీడీఓ జయమాధవి, నాతవరం ఎంపీడీఓ యాదగిరీశ్వరరావు, ఏరియా కోఆర్డినేటర్ సిహెచ్ వరప్రసాద్, మెప్మా లలిత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వర్క్స్ కానీ ఆర్డబ్ల్యూస్ వర్క్స్ కానీ ఆర్ఎండ్ వర్క్లు కానీ మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో వర్క్లు కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొత్తం ఇప్పటి వరకు ఈ 15 నెలల గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి పరిపాలనలో ఈరోజు నర్సీపట్నం జిల్లాలో సంక్షేమ పథకాలకు సంబంధించి సుమారుగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి 400 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. ఇంకా చివరిగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. దయచేసి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్వాదాలు మీ తాలూకు పూర్తి సహాయ సహకారాలు అందరూ కూడా మా అందరికీ అందించాలని చెప్పి మరొకసారి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం రావడానికైనా మహిళలందరికీ కూడా మరొకసారి చేతులు ఎత్తి నమస్కారం తెలుపుకుంటూ నిరంతర వార్తా సమాచారం కోసం మా వి